మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఇక పర్మనెంట్ మకాం లండన్లో పెట్టబోతా ఉన్నారా? ఆయనతో పాటే అక్రమాస్తుల కేసుల్లో A2 నిందితుడిగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఇక విదేశాల్లోనే సెటిల్ అవబోతా ఉన్నారా? అందుకనే ఇద్దరు ఒకేసారి సిబిఐ కోర్టులో మాకు విదేశాలకు వెళ్ళాలి, పర్మిషన్ ఇవ్వండి అని పిటిషన్లు దాఖలు చేశారా? మరి వీళ్ళిద్దరూ విదేశాల్లో తిరుగుతూ ఉంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంటి? అసలే ఘోర ఓటమితో నిరాశ నిస్పృహల్లో ఉన్న క్యాడర్కి ధైర్యాన్నిచ్చేదెవరు, భరోసానిచ్చేదెవరు? అసలు రాజకీయాల పైన, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం పోయిందా, వైరాగ్యం వచ్చేసిందా? ఇలా రకరకాల కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత, ఫలితాల తర్వాత బెంగళూరుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా పరిమితం అవుతూ ఉన్నారు. ఇప్పటిదాకా 6 సార్లు వెళ్ళారు ఆయన బెంగళూరు. 6 సార్లు బెంగళూరు వెళ్ళారు. వినుకొండలో శవరాజకీయం చేయడానికి ఒకసారి వచ్చారు, నంద్యాలలో ఒకసారి వచ్చారు, తాజాగా ఇప్పుడు కూడా వచ్చారు. మరీ ఒక మీటింగ్ కూడా పెట్టకపోతే బాగోదేమో అని ఒక మీటింగ్ పెట్టడానికి అయితే తాడేపల్లి వచ్చారు. అయితే ఆయన సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్ళడానికి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొన్న పోలింగ్ జరిగాక కూడా ఆయన సతీ సమేతంగా, మా పిల్లలు లండన్లో చదువుతూ ఉన్నారు, మేము అక్కడికి వెళ్ళాలి అని సుదీర్ఘకాలం పాటు 10 నుంచి 15 రోజుల పాటు ఆయన పర్మిషన్ తీసుకొని లండన్ వెళ్ళారు. వాస్తవానికి ఎన్నికల్లో ఓటేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు ఇద్దరూ కూడా పులివెందులు వచ్చారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయినప్పటికీ కూడా మేము కుమార్తెలు ఉన్నారు లండన్లో వెళ్ళాలి అని మొత్తానికి కోర్టులో పర్మిషన్ దాఖలు చేశారు, పిటిషన్ వేశారు. సిబిఐ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. బట్ సిబిఐ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు, సిబిఐ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు. అదే టైంలో విజయసాయి రెడ్డి గారు కూడా నేను సింగపూర్ వెళ్ళాలి, పర్మిషన్ ఇవ్వండి అంటే విజయసాయి రెడ్డి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇద్దరు ఒకేసారి పోలింగ్ జరిగాక విదేశాలకు వెళ్ళి కొద్ది రోజుల పాటు తిరిగి మరలా వచ్చారు. తాజాగా ఇప్పుడు మరలా పిటిషన్ దాఖలు చేశారు సెప్టెంబర్లో వెళ్ళాలి అని. సేమ్ టైంలో విజయసాయి రెడ్డి గారు కూడా, ఆయన యూకే వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు నేను యూరప్ వెళ్ళాలండి, 6 నెలల్లో 60 రోజులు అంటే 6 నెలల కాలంలో 60 రోజుల పాటు 2 నెలల పాటు 6 నెలల్లో 2 నెలల పాటు నేను విదేశాల్లో తిరగడానికి, యూరప్లో పర్యటించడానికి నాకు అనుమతినివ్వాలి అని పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ పైన, విజయసాయి రెడ్డి గారి పిటిషన్ పైన రెండింటిపైన కూడా సిబిఐ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా పద్దాకా పర్మిషన్లు ఇస్తా పోతూ ఉంటే ఈ కేసులు ఎప్పుడు సాగుతాయి? ఆల్రెడీ ఈ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరిగింది. దాదాపుగా 13 ఏళ్ళుగా సాగుతూ ఉన్న ఈ కేసులన్నీ కూడా సిబిఐ ఈడీ కేసులు, A1 అయినా A2 అయినా. సో ఇలా పర్మిషన్ ఇస్తూ పోతే కేసు విచారణ మరింత ఆలస్యమవుతుంది, కాబట్టి మీరు పర్మిషన్ వాళ్ళకి ఇవ్వకండి అని సిబిఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ని ఈ నెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. విజయసాయి రెడ్డి గారి పిటిషన్ని 30వ తేదీకి, ఈ నెల 30వ తేదీకి 30 వాయిదా వేసింది. మరి ఆ రోజున ఏమవుతుందో చూడాలి. సిబిఐ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సిబిఐ కోర్టు అయితే మాత్రం పర్మిషన్ ఇస్తూ ఉంది వీళ్ళకి. సరే వెళ్ళొస్తూ ఉన్నారు. మొన్నటిదాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది ఆయనకి. సో ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి మొన్ననే 1వ తేదీన విజయవాడ వచ్చి ఆయన రెన్యువల్ చేసుకున్నారు. డిప్లొమాట్ పాస్పోర్ట్ కాస్త మామూలు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుని పోయారు, బహుశా విదేశాలకు వెళ్ళడానికి అనుకుంటా. సో 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు, 30వ తేదీన విజయసాయి రెడ్డి గారి పిటిషన్లో ఫైనల్ తీర్పు అయితే ఉంది విదేశాలకు వెళ్ళాలా లేదా పర్మిషన్ అని. బట్ గతంలో చూసుకుంటే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి బహుశా ఇప్పుడు కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ ఒకేసారి ఎందుకు వీళ్ళు పిటిషన్లు వేస్తూ ఉన్నారు, ఎందుకు వెళుతూ ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి సిబిఐ ఈడీ కేసులు విచారణ వేగవంతం చేస్తే వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఎక్కడ కాకుండా విదేశాలు వెళ్ళామని చర్చించుకుంటా ఉన్నారా? లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కుంభకోణాలు జరిగాయో, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, భూములు కావచ్చు, మైనింగ్, ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. వీళ్ళ పాత్ర కూడా బయటపడుతూ ఉంది కాబట్టి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలనేవి విదేశాలు వెళ్ళి అక్కడ ఏమైనా చర్చలు జరుపుతున్నారా? లేదు అంటే కూటమిలోని పార్టీల నేతలు ఆరోపణ వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ సంపాదించిన డబ్బు వివిధ కుంభకోణాల్లో
తీసుకెళ్ళి అక్కడ ఏమైనా నిల్వ చేస్తూ ఉన్నారా బ్యాంకులు అన్న డౌట్లు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సమయంలో కేడర్ నిరాశ నిస్పృహలో ఉన్న సమయంలో అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యాచారాలు ఎక్కువైపోయినాయి, శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మళ్ళా శాంతి భద్రత నిజంగానే క్షీణించి ఉంటే ఏం చేయాలి? ఆయన క్షేత్రస్థాయిలకు దిగాలి, రోడ్డుపైకి దిగాలి, కేడర్తో కలిసి ధర్నాలు ఆందోళనలు చేయాలి, అలాగే ప్రజల్ని వెళ్ళి పలకరించాలి. అవేవి చేయట్లేదు. ఏదో ఢిల్లీలో ఒక ధర్నా చేశారు, ఒకటి రెండు చోట్ల శవాల దొరికి వెళ్ళి హడావుడి చేశారు తప్పించి పెద్దగా ఏమి లేదు. ఇప్పుడేమో హ్యాపీగా లండన్ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే కూటమి అధికారంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని కానీ అర్థం, నిజంగానే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి అగ్ని జ్వాలలు అగ్ని కీలలు వస్తూ ఉంటే రోడ్ల మీద ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు, లండనే కాదు. సో ఆయన లండన్ వెళ్తూ ఉన్నారంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉంది, ఏదో రాజకీయపరమైన విమర్శలు మాత్రమే ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఆయన లండన్లు బెంగళూరులో ఉంటే ఇక్కడ పరిస్థితి ఏంది? ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏంటి? నిజంగానే తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించింది, పెత్తనాన్ని చలాయించింది. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని మామూలుగా చలాయించలేదు. కానీ రెండు పార్టీల పరిస్థితి ఒక్కబోర్లా పడింది. అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బట్ బీఆర్ఎస్ కన్నా ఘోరంగా వైసీపీ ఓడిపోయింది. వాళ్ళకి 39 అని వచ్చినాయి, అక్కడ ఉన్నదే తక్కువ స్థానాలు. ఇక్కడ 175లో 11 మాత్రమే గెలిచారు. సో బీఆర్ఎస్ ఆపసోపాలు పడుతుంది తెలంగాణలో. ఎలాగైనా మరలా పుంజుకోవాలి, పార్టీ ఎమ్మెల్యేలను వెళ్ళిపోతూ ఉన్నారు, జంప్ అయిపోతూ ఉన్నారు, కొంతమంది అయితే రాజకీయ సన్యాసం కూడా చేసేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ నేతలు చాలామంది కనపట్టలేదు, బహుశా రాజకీయ జీవితం ఎండ్ కార్డు పడిపోయినట్లే. సో బీఆర్ఎస్ ఎంతో కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంది కనీసం పుంజుకోవడానికి. కేటీఆర్ గారు తమిళనాడు వెళ్దాం, తమిళనాడులో డిఎంకే చాలాసార్లు ఘోరాతి ఘోరంగా చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఈరోజు అధికారాన్ని కైవసం చేసుకుంది. డిఎంకే సక్సెస్ ఏంటి అనేది ఒకసారి చూసొద్దాం, అబ్జర్వ్ చేసొద్దామని ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. సో ఏదో ఒక ప్రయత్నం వాళ్ళైతే కాపాడుకోవడానికి పార్టీని, పార్టీ కేడర్ని, నాయకుల్ని ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా ఏమి కనిపించట్లా. లండన్ వెళ్ళటం, బెంగళూరులో కూర్చోవడం, కేసులకు సంబంధించి న్యాయవాదులతో చర్చలు జరపడం, వాసుదేవ రెడ్డిని ఎలా కాపాడాలి, ఇది ఎక్సైజ్కి సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి, అలాగే గన్నులకు సంబంధించి వెంకటరెడ్డిని ఎలా కాపాడాలి, పెద్దిరెడ్డిని ఎలా కాపాడాలి, ఇదే అయిపోయింది పరిస్థితి. అవినీతి పరుల్ని అక్రమార్కుల్ని కాపాడుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ పని అయిపోయింది. పైగా తనని తాను కాపాడుకోవడం, ఎందుకంటే వీళ్ళందరిని అరెస్ట్ చేసి లోపలేస్తే కుంభకోణాలు బయట తీస్తే మొత్తం వెళ్ళేది అక్కడికే, జగన్మోహన్ రెడ్డి అనే పేరు దగ్గరికి వెళ్తాయి మొత్తం కూడా. సో ఆ విధంగా ఆయన ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కేటను వదిలేసి లండన్ వెళ్ళడాలు, పదే పదే లండన్ పర్యటనకు సంబంధించి పిటిషన్లు వేయడాలని మాత్రం డౌట్గా చూస్తూ ఉన్నారు. ఎవరు డౌట్గా చూస్తూ ఉన్నారు? కూటమిలోని పార్టీలు, వైసీపీ కేడర్ మాత్రం నిరాశగా అయోమయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉంది. ఏంటి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, ఎడిపోతూ ఉన్నాడు, మనం పార్టీలో ఉండాలా లేదా సైలెంట్ అయిపోవాలా అని చూద్దాం. మరి కోర్టు పర్మిషన్ ఇస్తుందా లేదా, సిబిఐ న్యాయవాదులు అయితే షాక్ ఇచ్చారు ఇవ్వద్దని, మరి కోర్టు ఏం చెప్తుందో వేచి చూడాలి. ఈ లండన్ టూర్ వెనుకున్న రహస్యం ఏంటో కూడా భవిష్యత్ త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవడో పైన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు లండన్ టూర్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంటర్ పదలు చేయండి, వీడియో లైక్ చేయండి.